హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎమ్. మరి వీడియోలో చూస్తున్నారు కదా, హెచ్డిపి పైపు డ్యామేజ్ అయితే ఎలా జాయింట్ అయ్యాలి. హెచ్డిపి పైపు జాయింట్ అయ్యడానికి మనకున్న అతి సింపుల్ మార్గం జిఏ ఫిట్టింగ్ని కలిపి జాయింట్ అయ్యవచ్చు. అంటే ఒక యూనియన్ తీసుకురావడం జరిగింది, 35 సైజు యూనియన్ అనమాట. అంటే మీరు హెచ్డిపి పైపు ఏ సైజు అయితే ఆ సైజుకు తగ్గట్టు హెచ్డిపి పైపుకు సైజుకు తగ్గ యూనియన్ తెచ్చుకోండి. అంటే మీకు ఇక్కడ హెచ్డిపి పైపు ఓపెన్గా ఉంది, మనం ఇలా యూనియన్ తీసుకొని చేయటం జరుగుతుంది. అయితే జిఏ యూనియన్ తెచ్చుకున్నప్పుడు మీరు థ్రెడ్ ఎటువంటి థ్రెడ్ కొయ్యిన అవసరం లేదు. ఇక్కడ మీరు గమనిస్తే డ్యామేజ్ అయినంత వరకు పైపు తీసేస్తున్నాం. ఇక్కడ ఓపెన్ ప్లేస్లోనే డ్యామేజ్ అయింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి కన్సీల్లో ఉన్నప్పుడు, అంటే నేలలో ఉన్నప్పుడు ఎక్కడైనా డ్యామేజ్ అయితే అంతవరకు తవ్విన చోట కూడా మీరు ఈ విధంగానే మీరు యూనియన్ కలిపి జాయింట్ని పూర్తి చేయవచ్చు. అయితే మనకి ఎటువంటి థ్రెడ్ కూడా కొయిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఫిట్టింగ్ని ఈ విధంగా తిప్పుతూ వెళ్తారో ఆటోమేటిక్గా మీకు థ్రెడ్ వచ్చేస్తుంది, అంటే ఫిట్టింగ్ ద్వారానే టైట్ అవుతుంది. దారం షలాకు ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్, కేవలం ఈ విధంగా మీరు టైట్ తిప్పుతూ వెళ్తే వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ విధంగా తిప్పుతూ వెళ్ళాలి, అంటే ప్రత్యేకించి డై సెట్ పెట్టి థ్రెడ్ వేయకుండా కేవలం ఈ విధంగా టైట్ వేసుకుంటూ వెళ్ళిపోతే ఆ హెచ్డిపి పైప్ మీద మీకు థ్రెడ్ లాగా ఏర్పడి ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. లీకేజీ కూడా ఉండదు, టైట్గా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే వాటర్ వస్తూనే ఉన్నాయి, గమనించారు కదా. అయితే ఇక్కడ మనకు కట్టేసే అవకాశం కూడా లేదు. కొన్ని సందర్భాల్లో మీకు ఎక్కువగా మున్సిపల్ వాటర్కి ఇలాంటి పైపులు హెచ్డిపి పైపును ఉపయోగిస్తూ ఉంటారు, 35 సైజు కానీ అరంగలం సైజు కానీ. అలాంటి సందర్భాల్లో డ్యామేజ్ అయితే ఈ విధమైన టెక్నిక్తో మీరు చక్కగా జాయింట్ని వేయవచ్చు. మరి జాయింట్ కానించి మీరు కొనసాగింపుగా వెళ్దాం అనుకుంటే ఒక జిఏ కప్లింగ్ వేసుకొని అక్కడి నుంచి మీరు సిపివిసియో పీవీసీ మీ ఇష్టం అక్కడి నుంచి ఏదైనా కంటిన్యూషన్గా వెళ్ళచ్చు. అయితే ఈ పైపు వచ్చేటప్పటికి మీరు గమనిస్తే ఇక్కడ ఓపెన్గా ఉంది, ఓపెన్గా ఉన్న ప్లేస్లో డ్యామేజ్ అయింది. అయితే అతి సింపుల్గా మనం వేయగలిగాం. అయితే మరి నేలలో ఉన్నప్పుడు కూడా మీరు ఇటు మూడు అడుగులు గోయత వేసి ఆ గోతలోనైనా అడ్జస్ట్మెంట్ చేసుకొని యూనియన్ వేసుకోవచ్చు. కానీ ఒకవేళ కంటిన్యూషన్గా వెళ్దాం అనుకుంటే కప్లింగ్ వేసి అక్కడి నుంచి కంటిన్యూషన్గా జాయింట్ అనేది కొనసాగించవచ్చు. డైసెట్తో థ్రెడ్ వేయాల్సిన పని కూడా లేదు. ఎటువంటి పీవీసీ ఫిట్టింగ్స్ కూడా టైట్ రావటం లేదు. ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేసి ఉంది, మీకు ఇంకా డౌట్గా ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఆల్రెడీ మనకి అంతకుముందే ఈ వీడియో ఇలాంటి వీడియోనే హెచ్డిపి పైప్ జాయింట్కి సంబంధించి మనం అనేక టెక్నిక్ల ద్వారా జాయింట్ వేసి చూసాం. అయినప్పటికీ కూడా ఇట్లా థ్రెడ్ కూడా కొయ్యకుండా జిఏ ఫిట్టింగ్స్తో తిప్పితే చాలు. కనీసం డ్రై సెట్ కానీ పీవీసీ ఫిట్టింగ్స్ కానీ ఏమీ అవసరం లేదు, కేవలం జిఏ ఫిట్టింగ్స్తోనే కలిపేయచ్చు జాయింట్. మనకి ఈ హెచ్డిపి పైపులు కాకపోతే కాస్త మందంగా ఉన్నప్పటికీ, కొద్దిగా పల్సగా ఉన్నప్పటికీ కూడా కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఇక్కడైతే హెచ్డిపి పైపు కొద్ది క్వాలిటీగా మందంగా ఉంది, మనకి ఇబ్బంది లేదు. మరి పల్సగా ఉన్న పైపు డ్యామేజ్ అయినప్పటికీ కూడా మీరు ఈ విధంగానే వేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు థ్రెడ్ కొయ్యాలి కదా మేస్త్రి గారు, థ్రెడ్ కొయ్యకుండా ఎలా ఫిట్ చేశారు అని. అయితే ఒకటేనండి, థ్రెడ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కొయ్యన అవసరం లేదు. మీరు ఆ ఫిట్టింగ్ తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా థ్రెడ్ పడుతూ వెళ్ళిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే సబ్మర్సిబుల్ మోటార్లకు సంబంధించి బోరులు వేసేటప్పుడు ఎప్పుడైనా డ్యామేజ్ అయిన పైపుని ఇలా కప్లింగ్ కానీ ఏదైనా జాయింట్ వేసి వేయమాకండి. అవి హీట్ చేసి నెప్పల్స్ ద్వారా సపోర్ట్ చేయాల్సిందే కానీ ఇలా బిగిచ్చిన ఫిట్టింగ్ బోరుల్లోకి, అంటే సబ్మర్సిబుల్ మోటార్లకు సంబంధించి మాత్రం ఈ విధమైన టెక్నిక్ ఉపయోగించకూడదు. కేవలం మనకి ఇక్కడ ఏంటంటే మున్సిపల్ వాటర్కి కానీ ఇలా ఓపెన్గా ఏదైనా ఎక్కువ రన్ చేసినప్పుడు డ్యామేజ్ అయిన పైపుని ఈ విధంగా మీరు యూనియన్తో జాయింట్ వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. హెచ్డిపి పైపు చివరకు వచ్చిన తర్వాత మీరు ఏదైనా వాల్ బిగియాలన్నా ఈ విధంగానే వాల్స్ కూడా బిగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.